हाई फ्रेंड्स वेलकम बैक टू विलेज विजुअल ट्री वीडियो आरईल्लोना ट्राइबल विलेज चूपना ट्राइबल विलेज चेरकान दगर दर रेल नड़वा दारी चूड़ो एलाने पूर्ति रात रेल एक्की दिगा इप्ड चूड़ी को चूँगी एला दारी अने ये मत का कम నేను ఈ వీడియో కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. మనం ఆ గ్రామం చేరుకొని వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ట్రైబల్స్ ఎట్లా ఉంటున్నారు, ఎలా నివసిస్తున్నారు అనేది వాళ్ళ గురించి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా కష్టపడి చేశాను, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను మంచి వీడియోలు ఇంకా చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఇది మేము కొండ దిగుతున్నప్పుడు రెండో కొండ దిగుతున్నప్పుడు కనిపించిన లొకేషన్ అన్నమాట. చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ మేము కన్ఫ్యూజ్ అయ్యాం అట్లా వెళ్ళాలి ఆ గ్రామం చేరుకోవడానికని. ఫైనల్గా కిందకి దిగి వెళ్దామని ఇంకా ఆ తిన్నగా ఉన్న తోవలోనే నడవడం జరిగింది. చూడొచ్చు లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో నేను చాలా కష్టపడి చేశాను ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ చూశారు కదా, దగ్గర దగ్గర నేను రెండు గంటలు నడిచాను. రెండు గంటలు నడిచిన తర్వాత ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తే ఇలా ఉంది ప్లేస్. ఇది ఆల్మోస్ట్ కొండలు ఇలా ఉంది. ఫైనల్గా ఈ కొండల దగ్గర ఓకే ఇంటినైతే మనం చేరుకున్నాం. చూసారా కొండ ఆ ఇంటికి కూడా దారి ఎలా ఉందో ఇలా ఉంది. దారి మొత్తం రాళ్ళు అన్నమాట, ఒక ప్రాపర్ దారి అంటూ లేదు. ఫైనల్గా ఇక్కడ చేరుకున్నాం. చూసారా ఇక్కడ కట్టుకున్నారు ఇల్లు. ఈ కొండల మీద ఇలా పెంకటిల్లు ఒకటి మట్టి గోడలు అనుకోండి, పెంకటిల్లు కట్టుకుని ఉంటున్నారు. వీళ్ళతో మాట్లాడి ఏంటనేది మనం వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ ఒక ఇల్లు ఆల్రెడీ ఉంది, పడిపోయినట్టు ఉంది, అది పడిపోయింది మొత్తం. ఇది చూస్తే పెంకటి ఇల్లు, కాకపోతే మట్టి గోడలు. కానీ ఈ కొండల మధ్య ఇక్కడ ఎలా ఉంటున్నారు వీళ్ళు ఏంటనేది మాట్లాడదాం వీళ్ళతో. ఏం పేరమ్మా మీ పేరు? మీ పేరు గంగమ్మ. మీ పేరు ఏం పేరు? పోలమ్మ. ఓకే, ఏంటమ్మా ఇప్పుడు మేము నడిచి రావడానికే దగ్గర రెండు గంటలు పట్టింది. ఈ కొండల మధ్య ఆల్మోస్ట్ రెండు కొండలు ఉంటాయమ్మ ఇవి. ఈ కొండల మీద ఇక్కడ మీరు ఇల్లు కట్టుకుని ఉండడానికి కారణం ఏంటి? మేము గట్టిగా మాట్లాడమ్మా. కష్టపడి పని చేసి మేము కూలీ నాలి చేసుకొని మేము తెస్తున్నాము. గవర్నమెంట్ ఇచ్చినా కాదు, మేమే కూలి చేసి మేమే కొన్నాము ఇల్లు. ఇల్లు కొనేసి కష్టపడి మేము. ఇది కరెక్టే, మీరు కష్టపడుతున్నారు. మరి మీరు ఊర్లో ఉండొచ్చు కదా, ఇంత దూరం అంటే ఇప్పుడు మాకు నడిచి రావడానికి రెండు గంటలు పట్టింది. చెట్లు ఉన్నాయి కదా అని చెట్లు మీద తెచ్చినారు. తెస్తే మాకు మేము అయితే మాకు ఇల్లు కట్టేసినాము. అయితే అది ఇప్పుడు మీకు ఎక్కడైనా పండిస్తున్నారు? ఇక్కడ ఏమైనా పండిస్తున్నారా? ఏం పండిస్తున్నారమ్మా? అన్నీ పండిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటి పండించడం అంటే ఇప్పుడు అంతా కొండలే కదా, కొండల మీద పండించడమేనా? ఇటు వచ్చామమ్మా, మేము ఇటు వచ్చి కొండల మీద పండించడమేనా? ఓకే ఓకే. అంటే ఇప్పుడు మరి ఈ పండిస్తారు కదా, మందులు ఏమి వాడతారా వీటికి? మామూలు పండించడానికి మందులు ఏం వేస్తారా? యూరియా కానీ అవి ఏం వేస్తారా? ఏం వేయరు. ఓకే, ఇప్పుడు పండించిన ఏం చేస్తారు? అవి మీరే తింటారు, అమ్మడం కానీ అట్లా ఏమి ఉండదా? మీరే తినేస్తారు. ఓకే, జొన్నలు ఇవైతే మాత్రం అమ్ముకొని మళ్ళీ బియ్యం తీసుకుంటారు.
ఓకే రాగులు రాగి సంకట చేసుకుంటారు కదా మామూలుగా అయితే మందులైతే వాడరు మందులు వాడరు అయితే మరి ఇప్పుడు మీకు ఇంట్లో వంటకి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మంచి నీళ్ళు చలమలే ఎంత దూరం ఉంటది ఇక్కడి నుంచి వచ్చే దారిలో ఏదో కనబడిందా అక్కడ చలం తీసుకొని రావడమే కొంచెం దూరమే కదా బాగా మోసుకొని రావాలి నడుచుకొని నీళ్ళు తీసి మోసుకొని రావాలి ఇప్పుడు మరి మీకు ఏదైనా హెల్త్ అంటే జ్వరం కానీ ఇలాంటివి ఏమైనా వస్తే కిందకి వెళ్ళడమేనా అంటే కిందకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారు హాస్పిటల్కి వెళ్ళి కానీ చాలా దూరం కదమ్మ ఇప్పుడు జ్వరం వచ్చినా ఇప్పుడు మీకు జ్వరం వచ్చినా నడిచే పరిస్థితి లేదు ఆ పర్సన్ ఎలా తీసుకెళ్తాను మోసుకొని తీసుకెళ్తారా అబ్బా చాలా కష్టం ఎందుకంటే మేము నడుచుకొని రావడానికి మాకే చాలా కష్టం అనిపించింది నడుచుకొని ఎంత దూరం ఏమొస్తా అని చెప్పి అసలు నాకే చాలా దగ్గర దగ్గర 4-5 సార్లు ఆగి ఆగి వచ్చాం మేము అటువంటిది మీకు ఒంట్లో బాగోకపోతే ఇంత దూరం ఈ కొండల మధ్య అయితే ఒకటి చెప్పండి అమ్మ ఇప్పుడు మీరు ఊరికి దూరంగా ఉంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఆరు ఇళ్ళు ఉన్నాయి ఆరు ఇళ్ళు ఉన్నాయి సో మీకు ఇప్పుడు ఒకటి చెప్పండి ఇప్పుడు ఊర్లో ఉంటే అందరూ ఉంటారు ఫ్రెండ్స్ అంతా కలుసుకోవడం అంత ఉంటుంది మరి ఇక్కడ మీకు ఎలాగుంది ఈ ఊరికి దూరంగా ఉన్నారు కొండల మీద ఎలాగుంది మీకు టైంపాస్ అయిపోతుందా ఊర్లో అనుకో ఇప్పుడు మీకు ఎవరు ఉంటారు వెళ్ళి కలుస్తారు ఫ్రెండ్స్ ఉంటారు మాట్లాడతారు ఇక్కడ మాట్లాడడానికి కూడా ఎవరు లేవు ఉండరు కదా మీ ఐదు కుటుంబాలే ఐదు కుటుంబాలు కూడా ఉన్నాయి పర్వాలేదు అదే ఒక్క ఇల్లు ఉంటే ఇంకా కష్టం అదే అంటే మీకు ఎప్పుడైనా అనిపించింది ఆ ఊర్లో ఉంటే బాగుండేది ఇక్కడికన్నా నేను అనిపించాలి ఇక్కడే బాగుంది అనిపిస్తుందా మీకు ఇక్కడే బాగుంటుందా ఏ విధంగా అమ్మా అంటే పక్క ఊర్లో వెళ్ళాలంటే ఈ చెట్లు ఇవన్నీ వదిలేసి వెళ్ళలేము అక్కడ వెళ్తే దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది ఇక్కడ అక్కడైతే ఏం దొరకదు ఇక్కడైతే పంటలు ఉన్నాయి పండించుకొని ఉంటారు అది ఏంటి కుంకుడుకాయలు ఇవి కుంకుడుకాయలు కూడా ఇక్కడ దొరుకుతాయి ఏమమ్మా నలజీడి పిక్కల మంచి క్వాలిటీ ఉన్నాయి ఎలాగ మీ ఎలాగ అమ్ముతారు ఇవి 10 రూపాయలు కేజీ ఓకే ఓకే కరక్కలు ఏమైనా ఉన్నాయి ఇంకా లేవా కరక్కలు అయిపోయా ఓకే ఇదేంటి ఇది బోరా ఆనపకాయ ఏం చేస్తారు దేనికి ఇది మొక్కెడుతుంది అది ఇంత కాయలు అయితే పిడిగితే కోసేసి పులుసు వండాలి తిన్నాను మీకు కూర వండేసి మామూలు డోకులు కూడా చేసుకుంటారు కదా డోకులు కూడా చేస్తారు తినడానికి పనికొస్తాయి అమ్ముకోవడానికి పనికి వస్తుంది తినడానికి పనికి వస్తుంది బాగుంది కాయ 10 రూపాయలా అమ్మ డోకు చేసాడు ఆడుకోవడానికా దీంట్లో నీళ్ళు కూడా తాగొచ్చు బాగానే చేసాడు డోకు ఇదేంటమ్మా సోలార్ వాడుతున్నారా వస్తుందా పవర్ ఏమైనా ఎంత కరెంట్ బల్బు వెలుగుతుందా దీంతో ఈయన వాడుతున్నాడు ఇదేంటి సెటప్ ఇది దేనికి ఇలాగా అంటే కొంచెం హైట్ ఇచ్చి కట్టారు కదా దేనికి కట్టారు అనేది ఓకే 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 చాలా బాగుంది ఏరియా మాత్రం సూపర్గా ఉంది అసలు వెనకతల కొండలు అంతా సో మీరు ఇంక ఈ ఏరియా వదిలి రాలేకపోతున్నారు అంతేనా నచ్చి ఊళ్ళో అయితే ఇంత దీనికి ఉండదు ఇంత మంచి ఏరియా అంత ఉండదు అంటే గాలి ఇంత ఇంత గాలి ఇదంతా ఉండదు కదా ఇప్పుడు ఏమైనా ఆవులు ఏమి పెంచుతున్నారా మీరు ఎన్ని ఆవులు ఉంటాయి ఇప్పుడు ఉన్నాయా మేతకి వెళ్ళిపోయా ఓకే ఎవరు మేపుతారా వదిలేస్తారా మీరు తీసుకెళ్తారా ఈ టైంకి అయితే వదిలేస్తాం పంట కాలం అయితే కాస్తాం కాదు కాదు అంటే ఇప్పుడు వదిలేస్తే వెళ్ళిపోతాయి మళ్ళీ వచ్చేస్తాయి తిరిగి సాయంత్రం మీరు తీసుకెళ్ళి మేపాల్సిన అవసరం లేదు ఓహో సూపర్ మేకలైన మేకలు కూడా ఉన్నాయా మేకలు ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర
అవి కూడా వెళ్ళిపోయాయి మేతకి. వెళ్ళిపోయి వదిలేసి వెళ్ళిపోయి సాయంత్రం వస్తాయి. సాయంత్రంకి వచ్చేస్తాయి. బాగుంది. సో మీరు తీసుకెళ్ళి మేపాల్సిన అవసరం లేదు అయితే. ఓకే ఓకే. పంటకాలం అయితే తీసుకెళ్ళే అవసరం ఉంది. ఎప్పుడు అమ్మా? పంటకాలం. పంటకాలం అంటే? అంటే వర్షాకాలం? వర్షాకాలం. వర్షాకాలం అయితే మీరు తీసుకెళ్ళాలి. మామూలు టైంలో అయితే వచ్చేస్తాయి. మార్నింగ్ వెళ్ళి సాయంత్రంకి వచ్చేస్తాయి. ఓకే ఓకే. ఇక్కడ ఏం సీతాఫలాల చెట్లు ఉన్నాయా? ఇది ఇప్పుడు సీజన్ కాదు కదా. ఇప్పుడు కాదు. ఇప్పుడు రాంబలం చెట్లు ఉన్నాయా? రాంబలం చెట్లు లేవా? ఇక్కడ మీకు దొరకవు రాంబలం చెట్లు. ఓకే ఓకే. ఏవి రాంబలం మొక్కలా? ఎందుకు చచ్చిపోతాయి? అవునమ్మా. చచ్చిపోతాయా మొక్కలు? అంటే ఇవి కొంచెం రాయిలా ఉంటాయి. ఓ రాళ్ళు కొంచెం ఇక్కడ అంతా భూమి అంతా రాళ్ళు రాళ్ళుగా ఉంది. కొండంతా రాళ్ళే. ఈవెన్ మేము దారిలో వచ్చినప్పుడు కూడా రాళ్ళే. విపరీతం రాళ్ళు 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 ఎక్కువ వచ్చాం. గోడలు వేయడానికి మన్ను దొరకడం కష్టం. కష్టం ఇక్కడ. మరి ఎక్కడి నుంచి తెచ్చారు మట్టి అంతా? అంటే ఒక పైన తీసుకొచ్చారు. బా అని ఇక్కడ మన్ను కూడా కష్టం. కష్టం అదే అదే. కానీ అసలు ఇక్కడికి పెంకులు రేకులు తేవడమే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మేము నడుచుకుని రావడానికే మాకు అసలు 4 సార్లు లాగాము మధ్యలో. అటువంటిది మీరు ఇంత దూరం వచ్చి ఇక్కడ పెంకులు తీసుకొచ్చి కట్టడం అంటే చాలా కష్టం. అసలు ఎలా చేసుకొచ్చారు ఏంటో ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా గ్రేట్ చెప్పాలంటే. ఏంటి ఇక్కడ మొత్తం చింతపండు ఉంది అంతా? సంతకి తీసుకెళ్ళేది. అంటే మీరు ఇప్పుడు ఇది అడవిలోనే సేకరిస్తారు చింతపండు? అడవిలోనే సేకరిస్తారు. ఓకే ఓకే. అడవిని తీసుకొచ్చి సంతలో అమ్మేస్తారు. ఎంత మీది బస్తా? బస్తా లెక్క అమ్ముతారా బుట్ట లెక్క? బుట్ట లెక్క. బుట్ట లెక్కనా? ఎంత బుట్ట ఎంత ఉంటుంది? ఓకే ఓకే. సో ఇలాగ బస్తాల్లోని ఇలా బుట్టల్లోని పెడతారనమాట. సో అయితే ఇల్లు అయితే కారదు మామూలుగా. బాగానే ఉంటుంది. ఇక్కడ ఏంటి వంట? ఎంత వంటలా? వంటలా ఉంది అంతా పొయ్యి. ఓకే ఓకే. వంట ఇప్పుడే చేసినట్టున్నారు. ఇదేంటిది? ఇదేంటమ్మా ఇది? అంటే దుంపలు సార్. ఏ దుంపలు ఇవి? ఓకే ఓకే. ఆ దుంపల ఇవి మామూలుగా కాల్చుకొని తింటారు? కాల్చుకొని తింటారు. ఏ దుంప అంటారు దీన్ని? ఏదో అంటారు. నీకు కూడా తెలియదు. ఓకే ఓకే. డోర్ కూడా చాలా బాగుంది. రోడ్ అంటే ఇంకా స్లాబ్లు వేయాలి. రోడ్ రోడ్ ఉంటే ఇంకా స్లాబ్లు వేసేస్తారు. ఇంకా అందులో డౌటే లేదు. రోడ్ లేకుండా ఇలా చేశారంటే రోడ్డు ఉంటే కంపల్సరీ బాగానే ఉంటుంది. సో ఇది మీడియా. ఇది లాక్. ఓకే. దీన్ని తాళం వేసుకుంటారా? ఓకే. పదమ్మా ఒకసారి ఇంట్లోకి వెళ్దాం. ఇటు ఇటు ఇంట్లోకి రా. ఇంట్లోకి రా. ఒకసారి రిలీజ్ అవుతాం. ఓకే. ఏంటిది అన్న వండుకున్నారు? ఇంకా భోజనం చేయలేదు? ఇంకా చేస్తారా? ఓకే. అంబలా? ఏంటి దుంప? కరపండ్ల దుంపలా ఉంది. ఏది? ఓకే. బాగా చేశారు అంబలి. మంచి బలం బలమైన ఫుడ్ ఇది అంబలి. ఎంత సామాన్లు? మిక్సీ అన్నీ వాడతారా? మిక్సీ అది? ఓకే ఓకే. కరెంట్ ఉండడం వల్ల మీకు అది కొంచెం ఉపయోగం కదా. ఏంటి పాప? బాబా బాబు. ఓకే. ఏంటి గుమ్మడికాయ? ఏంటి గుమ్మడికాయ విత్తనాలు వాడతారా? ఏంటి విత్తనాలు గుంచారా? ఓకే ఓకే. సో ఏది? ఓకే ఓకే. చూపించా ఒకసారి. జొన్నలు. సో ఇలా ఇలా వదిలేస్తారా జొన్నలు? ఇలాగ మామూలుగా ఇలాగ ఉంటాయి. బాగానే ఉంటాయి. పర్లేదా? బిందుల్లో పెడతారు అన్నమాట ఇట్లా. ఇదేంటి ఇదంతా వాటర్? ఇది వాటర్ కాదు సార్, కళ్ళు. కళ్ళ? ఏం కళ్ళు అది? అంటే బియ్యము బియ్యం వండేసి
ఎలా చేస్తారు ఇది? మందు కలిపి ఉంచుతాం ఒక 3 డేస్, అదే 3 రోజులు అలాగా. 3 రోజులు ఉంచుతారు అలాగా? ఆ 3 రోజులు ఉంచుతాం. ఆ తర్వాత బాగా అయిన తర్వాత చేసి తాగుతారు. తాగుతారు? ఓకే. నేనైతే తాగను. మీ వాళ్ళు తాగుతారు? ఈ తాగడానికి అమ్మడానికి? ఇది తాగడానికి. తాగడానికన్నా అంటే ఇలాగ పనులన్నీ చేసే అవునులే కొంచెం కష్టంగా ఉంటుంది. తాగితే కొంచెం మనసు అంటే సరిగ్గా తేలిగ్గా ఉంటుంది, కొంచెం బలం కూడా ఉంటుంది. దాంట్లో ఏముంది కానీ ఇదేంటి, ఇది స్టీరాయిడ్ ఎక్క ఇది. ఓకే ఓకే. ఇదేంటమ్మ మూట ఏమున్నది ఏంటి? పిండా సామలా? ఓకే. ఇవి కూడా ఇక్కడ పండుతాయా మీకు? చూపించు ఒకసారి, చేతులు చూపించు ఒకసారి, చేతులు తీసుకుని చూపించు, చూపించలేదా? ఓకే. సామలు ఇవి కూడా మీరు తింటారా లేదా అమ్ముతారా? తింటారు, దంచుకొని తింటారు. ఓకే ఓకే, బాగున్నాయి. అదేంటి గుడ్డు అక్కడ సైడ్కి పగిలిపోయింది? ఓకే ఓకే. సో సామలు కూడా మీరు దంచుకొని తింటారు అంటే జావలా చేస్తారా? ఓకే ఓకే ఓకే. పద బయటకు వెళ్దాం.